కార్ గుర్తు అమ్మ అమ్మ ఎకరాలు ఉన్నాయా భూమి లేదు ఎన్ని ఎకరాలు అమ్మ 8 ఎకరాలు ఆ 8 ఎకరాలు 8 ఎకరాలు శిల్క పైసలు వస్తున్నాయా కేసిఆర్ పైసలు ఎకరానికి 5000 వస్తున్నాయి రెండు పంటలు 8 ఎకరాలు అంటే 8 ఇంటూ 5000 40000 40000 రెండు సార్లు వస్తున్నాయి రెండు సార్లు మంచిగా సార్ కేయండి అమ్మా సరే అమ్మా ఇదేనా మన తోట అనుకోని మంచి బ్రహ్మోత్సవం ధన్యవాదాలు అమ్మా కార్ కేయ అమ్మా నమస్కారం అమ్మా पिंचन रा मरी रईत बंद केसीआर पैसल अंत पटक इवे रु पट याबल सतोष मेरी एवरिस्तर मरी केसीआर सारे मरी पदवर तारीख एलक्षन कदम्मा मरी एटे ओट కేసీఆర్ పైసలు వస్తనే ఎకరం పైసలు ఎన్ని రెండు పంటలకు వచ్చనే అంటే 25000 ఒక పంటకి అన్నా అన్నా నమస్తే సైడ్ మనోడే కదా మన పార్టీ నా 25 రెండు పంటలకు వచ్చనేయా నా నాయనకి పింఛన్ వస్తుందా నా లేదు ఇద్దరు లేరా రైతు ఎకరం పైసలు అయితే వస్తుంది అక్క మన చుట్టాలందరికి చెప్పండి ఆర్ఎంపీ డాక్టర్ ఫస్ట్ రోజు బీపీ చెక్ చేసి ఈమైతే 100 ఓట్లు అయిపోయగలుగుతుంది ఎందుకంటే ప్రతి ఇంట్లకు సూదులు ఇచ్చేది వాళ్ళ ఆయన్నే కదా ప్రతి ఇంట్లో అవసరం పడేది ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అంటే మరి డాక్టర్ సాబ్ ఏడి బయటికి వెళ్ళాడా చూడమ్మా నీ దయ ప్లీజ్ పింఛన్ వస్తుందా తల్లి ఒక్క నిమిషం మాట్లాడినాతో పింఛన్ వస్తుందా 8000 3000 కేసీఆర్ పైసలు ఎకరం పైసలు భూమి పైసలు శిల్క పైసలు కేసీఆర్ పైసలు రైతు బంధు పైసలు మరి ఎలక్షన్ ఉంది 17 తారీఖు ఈయనిత్తుడు ఎకరం పైసలు అక్క బాగున్నారా మంచున్నారా అక్క శిల్క పైసలు వస్తున్నాయా శిల్క పైసలు వస్తున్నాయా ఉన్నాయి ఎన్ని ఎకరాలు 3 ఎకరాలు 15 ఆగండి అమ్మ 15000 రెండు సార్లు 30000 వచ్చినాయిగా ఇంకా పింఛన్ ఏమైనా వస్తున్నాయి ఇంట్లో ఎవరికి బుజ్జికా అంటే ఆయనకి ఎప్పుడా ఉందా బుజ్జి ఆడుకోదాము రాదా బయటకు పిలుద్దాం మాట్లాడదా నేను పోయిస్తుందా దామ్మ ఉన్నాను 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 చెల్లె పర్లేదు పింఛన్ వస్తుంది కదా ఒక జాగ్రత్త పెట్టరా పింఛన్ వస్తుంది కదా పింఛన్ పింఛన్ సార్ మాట్లాడుతుండు 3000 వస్తుందా వస్తుందని చెప్పరా వస్తుందని చెప్తాలి వస్తున్నాయా ఇగో సార్ ఎవరు ఇస్తారు ఈ సార్ ఇస్తుంది ఎవరు ఇస్తారు మరి ఎవరికి ఇస్తా ఓటు అమ్మ తల్లి నమస్తే కారు గుర్తు తల్లి వ్యవసాయం ఉంది కదా మన పిన్నేనా మన చిన్నమ్మ నేనా ఎన్ని ఓట్లు 4 ఓట్లు ఉన్నాయా మన గ్రామక తిననే అన్న అమ్మ
ఎకరం పైసలు వస్తున్నాయా శిల్కకు వస్తున్నాయి ఎన్ని ఎకరాలు ఉంది 18 ఎకరాలు అమ్మా 18 ఎకరాలు ఉందా 18 లేదు చెప్తే గుంజుకొం తల్లి 18 అంటే 90000 90000 ఎంత అనుణం తల్లి ఇంత జానారెడ్డి ఇచ్చిందా ఒకటి అడుగుతా జానారెడ్డి ఇచ్చిందా రైతు బంధు ఇచ్చిందా కరెంట్ ఇచ్చిందా పింఛన్ ఇచ్చిందా గొర్రెలు ఇచ్చిందా జానారెడ్డి ఇచ్చిందా గీ ముచ్చన్పల్లి నుంచి రోడ్ ఏరేడు 18 కిలోమీటర్ నల్గొండకు ఎంత అధ్వానంగా ఉంది అంతే కదా అంతే ఇంకా ఇప్పుడు అయిపోయినాక అదేస్తే శవాస్ ఆ 100% వేస్తా నేను దత్తత తీసుకున్నా నేనేస్తా మరి ఇటు కదా ఓటు ఓటు చేత చేసుకోవాలి ఓ అదేస్తా ఎత్తా ప్రామిస్ ప్రామిస్ అమ్మా ఎన్ని ఎకరాలు ఉంది 10 అమ్మా దమ్మారుంది 10 ఎకరాలు అంటే 5000 లెక్క 50000 వస్తున్నాయి అంతే కదమ్మా ఒక్క పంట 50 రెండు కలిసి 100000 ఎవరిస్తారు ఎవరిస్తారు అంతే అంతే మరి 17 తారీఖు ఓటు నెట్టేస్తారు అవును అధికారం ఉన్నది ఇప్పుడు గాడిది కట్టేసి ఆవుకు పాలు ఉండేది అత్తయ్య మాట మనల్ని అన్నమాట కాబట్టి అధికారం ఉండేది మనదే ముఖ్యమంత్రి ఉండేది మనదే ముఖ్యమంత్రి మారో ఈ సీట్తోను మంత్రులు మారరు కాబట్టి నువ్వు చెప్పింది పక్క నీ కడుపు చల్లగా ఉండ అంతే అధికారం ఉన్నది కాబట్టి వేసేసుకుంటే ఇక అభివృద్ధి జరుగుతుంది అంతే Subscribe us and press the bell icon for more interesting updates.